वेलकम टू माय चैनल डीएनबी टॉक्स। हाय फ्रेंड्स, ई रोज वीडियो लो पच्ची बप्पाय करी एला चेयालो चूपिस्तानु। इदि आरोग्यं चाला मंचिदंडी। शुगर पेशेंट्लु वारंलो ओक रोज ई करी चेसुकुनि तिनडं वल्ल शुगर नार्मल अव्वे अवकाशं एक्कुव उंटुंदि। अंते काकुंडा बालिंतलु ई करी तिनडं वल्ल पालु बागा पडतायंडि। अलागे పాలు వాపులు చేతుల వాపులు కూడా తగ్గుతాయి పచ్చి బొప్పాయి తినడం వల్ల। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది। పచ్చి బొప్పాయి కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి ముక్కలు, పప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి, 2 కొబ్బరి పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాయ మినపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పాలు, గరం మసాలా పొడి, కారం, సాల్ట్, పసుపు, నూనె, పొయ్యి మీద బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాయి మినపప్పు, 2 ఎండి మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక కప్పు ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం। లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదండి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం। ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము। బాగా ఫ్రై అయ్యింది కదా, ఒక కప్పు టమాటా వేసుకుందాం। ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన దాంట్లో పచ్చి బొప్పాయి ముక్కల్ని వేసుకోవాలి। ఇవన్నీ బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి ఒక స్పూన్ salt, 1/2 స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం। ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం, ఇది బాగా మగ్గిపోయాయి కదా। ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకుందాం। 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాం। మూత తీసి ఒకసారి చూసుకుందాము, ఇది బాగా ఫ్రై అయ్యింది కదా। ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం, వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం। ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము, ఇది బాగా ఉడికింది కదా, ఆయిల్ కూడా బాగా తేలుతుంది। ఇలా ఉడికిన దాంట్లో ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకుందాము। పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం। ఇక మూత తీసుకొని చూసుకుందాము, ఇది బాగా ఉడికింది కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది। కొద్ది కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। చూసారు కదండి పచ్చి బొప్పాయి కర్రీ ఎంత బాగా వచ్చిందో। ఇది చూడడానికే కాకుండా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్। నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।